వైద్య సేవలు అందించాలనే తపన ఆ ముగ్గురు ఆశా కార్యకర్తల్లో బలంగా నాటుకుపోవడంతో మత్స్యగడ్డలో ప్రమాదభరితమైనప్పటికీ నాటు పడవలో ముందుకు సాగిన ఆ వనితల తెగింపుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలకు వెళ్తే ముంచంగిపుట్టు మండలం బకుబేడ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయగా సదరు వైద్య శిబిరానికి సమాచారం ఇచ్చినప్పటికీ దొరగూడ గ్రామానికి చెందిన రోగులు వైద్య శిబిరానికి రాకపోవడంతో ఆశా కార్యకర్తలు వెచ్చంగి గౌరి, లిమిక్య చామంతి, కొత్తాడి శశికళ, పాంగి సోమబరి మత్స్యగడ్డలో నాటు పడవపై ప్రయాణం చేసి దొరగూడ గ్రామానికి వెళ్లి వైద్య శిబిరానికి రావాలని కోరారు. ఆశా కార్యకర్తల విన్నపం మేరకు కొందరు వైద్య సేవలకు రాగా సదరు ఆశా కార్యకర్తల సాహసం అభినందించదగ్గ విషయంగా చెప్పవచ్చు.